Hi friends, welcome to my channel. ఈ రోజు మనం వీడియోలో సింపుల్గా ఉన్న వాటితోని చిన్న బ్లౌజ్ పీస్తో మనం అమ్మవారిని అందంగా ఎలా అలంకరించుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్మాల్ రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇక్కడ ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ఇత్తడి బింది అనేది తీసుకున్నాము, ఏదైనా చెంబు కానీ ఏదైనా తీసుకుని. సో దాంట్లో మనం బియ్యం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాము, అలాగే చిన్న నక్లెస్ ఇంట్లో ఉన్నది చిన్న నక్లెస్ అనేది తీసుకున్నాను లాకెట్తో. దానికి పువ్వుల దండగా ఏంటంటే ఇది ఏంటంటే క్లాత్తో చేస్తారు కదా ఆ దండ అనేది తీసుకున్నాను, అలాగే ఒక కొబ్బరికాయ, అలాగే అమ్మవారి ఫేస్ అలాగే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ ఈ విధంగా మన వీడియోలో చూపించిన విధంగా మనం చిన్న చిన్నగా స్టెప్స్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో మనకి శారీ అవైలబుల్ లేనప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఇలా బ్లౌజ్ పీస్తో కూడా మనం ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. సో ఏ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు, కొత్తది అయితే తీసుకోవాలి. సో పట్టు ఉంటే పట్టుది తీసుకోవచ్చు, లేదా నార్మల్తో అయినా ఇలా మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా మనం ఇలా స్టెప్స్ కింద పెట్టుకున్న తర్వాత మనం నీట్గా ఈక్వల్గా తీసుకొని మనం ఇలా మధ్యలో ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఈ సైడ్ను కూడా మనం అంచుల్ని ఈక్వల్గా చేసుకొని మనం ఇటువైపు కూడా మనం ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ తర్వాత ఈ లాస్ట్లో కూడా మనం ఇలా ఈక్వల్గా పార్ట్స్ కింద తీసుకొని మనం పిన్నిస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా మనం ఈక్వల్గా చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో కలశానికి బింది లేదా నెక్స్ట్ చెంబు ఏదైతే మనం కలశం కింద పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి మనం ఇలాగా మధ్యలో ఇలా అంచులు అనేవి ముందుకు వచ్చేలాగా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనం రెండు అంచుల్ని కూడా ఈక్వల్గా తీసుకుని మనం మళ్ళీ ఆ జాయింట్ దగ్గర మనం ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లాస్ట్లో మనం పిన్నిస్ పెట్టుకున్నాం కదా అంచులకి, అవి రిమూవ్ చేసేసి మనం ఈ కుర్చీల్ని ఈక్వల్గా చేసుకుని ఈ లాస్ట్గా ఉన్న కుర్చీల్ని ఏం చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ కింద మనం బింది చుట్టూరు పెట్టుకొని మనం ఆ చివర ఈ చివర పిన్ పెట్టుకోవాలన్నమాట. సో ముందర మనకి ఈ కుర్చీలు అనేవి బాగా కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఈక్వల్గా చేసుకొని మనం ఏదైతే కొబ్బరికాయ తీసుకున్నామో సో దానికి ఏంటంటే మనం ఈ అమ్మవారి ఫేస్ అనేది పెట్టుకొని సో మనకున్న వస్తువులతో మనం అలంకరించుకోవడమే. ఇక్కడ ఒక చైన్ వేసాను, అలాగే ఈ బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ అనేవి పెట్టాను అమ్మవారికి. సో పైన మనం ఈ దండ అనేది వేసుకున్నాను. సో చూసారు కదండి, మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనకున్న దాంట్లోనే మనం ఈక్వల్గా నీట్గా చాలా అందంగా మనం అలంకరించుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.